ఒకప్పుడు జస్ట్ 15 డేస్ ముందు షట్ డౌన్ అయ్యాక మళ్ళీ ఆన్ అవ్వాలంటే 7 to 8 మినిట్స్ టైం పట్టేది. ఏదైనా యాప్ ఓపెన్ చేయాలంటే కూడా ఎక్కువ టైం పట్టేది. మధ్య మధ్యలో యాప్స్ ఆగిపోయేవి. కొన్నిసార్లు వర్క్ చేసుకుంటే సడన్ గా యాప్ రెస్పాండ్ అవ్వకుండా క్లోజ్ అయ్యేది అండ్ అప్పటి వరకు చేసుకున్న వర్క్ వృధా అయ్యేది. నా పరిస్థితి అలా ఉండే. ఇంకా 4K వీడియో చేయాలంటే పెద్ద గగనమే. ఒకసారి ఆల్మోస్ట్ 1 నైట్ వెయిట్ చేసి ఒక 4K వీడియో రెండర్ అవడం కోసం. ఇదే ప్రాబ్లం కాదు, ఫైల్ ట్రాన్స్ఫర్స్, గేమ్ ప్లే, స్క్రీన్ రికార్డింగ్ అన్ని A to Z, పవర్ అప్ నుండి షట్ డౌన్ వరకు ప్రతి ఒక్కటి కష్టంగా ఉండే. సో ప్రాబ్లం ఏమనుకున్నా అంటే ర్యామ్ సరిపోవట్లేదని. బట్ తర్వాత చాలా రీసెర్చ్ తర్వాత డిఫాల్ట్ హార్డ్ డ్రైవ్ ప్రాబ్లం అని అర్థమైంది. ఇంతకుముందు నాది HDD హార్డ్ డ్రైవ్ అండ్ దాని స్పీడ్ చాలా తక్కువ. మీరు చూస్తున్నట్టు దాని స్పీడ్ ఇంతే ఉండే. సో రీసెంట్గా SSDకి మార్చాను. ల్యాప్టాప్ని సెట్ చేయడం కోసం SSD అండ్ హార్డ్ డ్రైవ్ ఎన్క్లోజర్ ఆర్డర్ పెట్టాను. సేమ్ డే ఆర్ 1 డే డెలివరీ ఉండటంలో అన్నీ ఆ రోజు ఆర్ ద నెక్స్ట్ డే వచ్చేసేలా ఉండే. అండ్ అలా ఎలా అయితే ఉండేనో SSD వచ్చింది. ఈ SSDతో పాటు హార్డ్ డ్రైవ్ ఎన్క్లోజర్ కూడా రావాలి యాక్చువల్లీ, కానీ రాలేదు. మార్నింగ్ చూసే వరకు లేట్ నైట్ 11:30కి డెలివర్ చేస్తారని మెసేజ్ ఉంది. అండ్ ఒకటి చెప్పండి, ఎవరికైనా ఎప్పుడైనా లేట్ నైట్ 11:30కి డెలివరీ చేస్తారా? సో సడన్గా ఒకటేసారి నా బుర్ర పాడైపోయింది. కస్టమర్ కేర్కి కాల్ చేశాను, ఏం కాదు సార్ ఈవినింగ్ వరకు పంపిస్తామని చెప్పాను. ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను, ఈవినింగ్ వరకు కూడా రాలేదు. మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఏంటో అని అడిగారు. పేషెంట్స్తో మొత్తం విషయాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని చెప్పి నైట్ వరకు వస్తుంది అని చెప్పారు. నైట్ వరకు కూడా వెయిట్ చేశాను, నైట్ వరకు కూడా రాలేదు. అండ్ ఐ లాస్ట్ మై టెంపర్. ఎంత 2 డేస్ వెయిట్ చేశాక కూడా ఆర్డర్ రాకపోవడంతో తిట్టేశాను. అండ్ ఇట్స్ లైక్ నాదే ఫాల్ట్ ఉన్నట్టు దే వర్ బిహేవింగ్. ఇంకా 1 డే డెలివరీ, 7 డే డెలివరీ పెట్టుకోవడం ఏం లాభమో తెలియదు. అమెజాన్, వాట్ ఈస్ దిస్? Digital Life presents Nation Wants to Know. ఇంకా నైట్ కాల్ చేసా, మళ్ళీ సేమ్ సినారియో, మళ్ళీ అదే చేశారు. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకటి అర్థమైంది, అది అప్పటికి కూడా డెలివర్ అవ్వదు అని. థ్యాంక్స్ టు మై బాబాయ్, హీ వర్క్స్ ఎట్ అమెజాన్ అండ్ డెలివరీ స్టేటస్ చూస్తే డెలివర్ చేసే అతనికి కొంచెం నచ్చి బాలేయట. సారీ ఫర్ హిమ్, ఏం చేయలేము. ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి కొత్త ఆర్డర్ పెట్టా. అండ్ థ్యాంక్స్ టు గాడ్ అది 1 డేలో డెలివరీ అయిపోయింది అండ్ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు హార్డ్ డ్రైవ్ యూస్ చేయాలంటే దాంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ మైగ్రేట్ చేయడం, మిగతా ట్యూటోరియల్స్ ఇవన్నీ యూట్యూబ్లో చూసి అర్థం చేసుకున్నాను అండ్ OS ని మైగ్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓ షిట్, చాలా టెంప్టింగ్ ప్రాసెస్. అండ్ 2-3 టైమ్స్ ట్రై చేశాను, అది ఎప్పుడు సరిగ్గా అవ్వలేదు. బట్ యూట్యూబ్ నుండి ల్యాప్టాప్ని ఎలా సెట్ చేసుకోవాలని నేర్చుకున్నాం. కైండ్ ఆఫ్ మొత్తంగా కాకపోయినా ఏది ఎలా లైక్ ర్యామ్ ఇన్స్టాల్, హార్డ్ డ్రైవ్ ఇన్స్టాల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. దెన్ ఓపిక అంతా అయిపోయాక మైగ్రేషన్ ఆఫ్ OS అంతా సింపుల్ కాదు. ప్రతి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది, బట్ ఏది సూటబుల్ అవుతుందో చెప్పలేము కూడా. ఏది నాకు సెట్ అవ్వలేదు. ఓపిక అంతా అయిపోయాక బూటబుల్ పెన్ డ్రైవ్ చేసుకొని విండోస్ ఇన్స్టాల్ చేశాను అండ్ SSDలో ఇన్స్టాల్ చేశాను కదా. అండ్ ఐఎమ్ షాక్డ్, లెస్ దెన్ 5 మినిట్స్లో విండోస్ 11 మొత్తం ఇన్స్టాల్ అయింది. అసలు అది కూడా సెట్టింగ్ సెట్ చేయడంతో పాటు లెస్ దెన్ 5 మినిట్స్లో.
అదే కాదు చాలా డ్రాస్టిక్ చేంజెస్ అబ్జర్వ్ చేసిన ల్యాప్టాప్లో. ఫస్ట్ స్పీడ్, ఐఎమ్ లవింగ్ ఇట్, దెన్ ఎవ్రీథింగ్. సో ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లమ్ ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ, స్క్రీన్ షేరింగ్ కానీ, గేమ్ ప్లే కానీ, అంటే నాది గేమింగ్ ల్యాప్టాప్ కాదు, కైండ్ ఆఫ్ టూ ఇన్ వన్ ల్యాప్టాప్, ఐ మీన్ ట్యాబ్లెట్ అండ్ ల్యాప్టాప్ ల్యాప్టాప్. సో నా గేమింగ్ ల్యాప్టాప్ కాదు, యాప్స్ యూజ్ చేయడంలో ప్రాబ్లం లేదు, ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఇంకా ఇంకేం ప్రాబ్లమ్స్ అని ఇంతకుముందు చెప్పాను ఆ ప్రాబ్లమ్స్ అసలుకే లేవు. దీని స్పీడ్, ఇప్పుడు నా ల్యాప్టాప్ యొక్క స్పీడ్ 5 times ఇంక్రీజ్ అయింది నా ప్రీవియస్ వర్షన్ ఆఫ్ మై ల్యాప్టాప్తో. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 7 to 8 minutes పడితే ఇప్పుడు 20 to 30 seconds ల్యాప్టాప్ ఆన్ అయి రన్ అవుతుంది. అసలు ప్రాబ్లమ్ ఇప్పుడు స్టార్ట్, పాత డ్రైవ్లో డేటా యాక్సెస్ చేయాలంటే బిట్ లాకర్ పాస్వర్డ్ కావాలి. యాక్చువల్లీ అది బిట్ లాకర్ ఎన్క్రిప్షన్లో ఎన్క్రిప్ట్ అయి ఉంది. టీవీకి కనెక్ట్ చేస్తే కరప్టెడ్ అని చూపిస్తావు, అండ్ వేరే డివైస్ కనెక్ట్ చేస్తే బిట్ లాకర్ పాస్వర్డ్ అవుతుంది. అండ్ ఆ బిట్ లాకర్ పాస్వర్డ్ ఎవ్రీ టైం ఎంటర్ చేయడం కష్టం అని డిక్రిప్షన్ స్టార్ట్ చేసాం. అమ్మ, ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ చాలా స్లో ప్రాసెస్. 3 hours అయ్యింది అనుకున్న టైం ఆల్మోస్ట్ 30 hours పట్టింది. 1 TB హార్డ్ డ్రైవ్ డిక్రిప్ట్ అయ్యే వరకు 30 hours పట్టింది. ఈ ప్రాసెస్ 3 hours అయింది అనుకుంటే 3 days పట్టింది. సో అంత అయిపోయే వరకు ఆల్ డ్రైవ్స్ సెట్. ఇక నా స్టోరేజ్కి సంబంధించిన గేమ్స్ అవన్నీ నా పాత హార్డ్ డ్రైవ్లో, మిగతా ఎసెన్షియల్స్ అన్నీ నా కొత్త హార్డ్ డ్రైవ్లో యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్పీడ్ 5 times ఇంక్రీజ్ అయింది, అండ్ నా డ్రైవ్ మీద అసలుకి ఎఫెక్ట్ పడట్లేదు. లైక్ ఐఎమ్ యూజింగ్ ఇట్ సో పర్ఫెక్ట్లీ, సో స్మూత్లీ. అసలు ల్యాప్టాప్ ఆగట్లేదు, ఇప్పటి వరకు ఆగలేదు, అంటే అంత ప్రెషర్ కూడా పెట్టలేదు. అండ్ ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూస్తే చాలా చాలా థ్యాంక్స్. ఐ నో మీరు ఈ వీడియో చూసి లైక్ ల్యాప్టాప్ యూసేజ్ ఎలా ఏం చేయాలో అని తెలుసుకున్నారనుకుంటా. టాస్క్ మేనేజర్ అసలు చాలా ఇంపార్టెంట్, మీకు తెలుస్తుంది లైక్ మీ సిస్టమ్ ఎక్కడ ల్యాగ్ అవుతుంది ఆర్ ఎక్కడ బాగా పర్ఫామ్ చేస్తుందని. టాస్క్ మేనేజర్ని ఎప్పుడు ఇంకొద్దిన అబ్జర్వ్ చేస్తుండండి. అండ్ నా వీడియోస్కి ఎప్పుడు గోల్స్ అడగలేదు కదా లైక్ మీ దగ్గర నుండి, బట్ ఇప్పటి నుండి అడుగుతున్నాం. కుదిరితే కాదు, ఈ వీడియోకి ఒక్క 500 views వచ్చేలా షేర్ చేయండి 1 week. అసలు విషయం మర్చిపోయాం, వైటీ షార్ట్స్ అప్లోడ్ చేస్తా డైలీ, లైక్ ఒక 1 year వరకు వైటీ షార్ట్స్ అప్లోడ్ చేస్తా డైలీ. అండ్ అంతే వీడియోకి లైక్ చేయండి, 500 views వచ్చేలా షేర్ చేయండి, అండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సబ్స్క్రైబ్ టు అన్స్టాప్ లవ్ యూ మార్వెల్, లవ్ యూ మిస్టర్ బీస్ట్, లవ్ యూ ఆల్, సీ సూన్, పీస్ అవుట్. అమెజాన్ వాళ్ళ వల్ల 2 days బిస్కెట్ నాకు టైం ఉన్నా లేనట్టే, చెప్తున్నా కదా 1 day అండ్ సేమ్ డే డెలివరీని నమ్మడం వేసి పనులన్నీ మూసుకోవాల్సిందే. మూసుకొని ఆ ప్రైమ్లోనే సినిమాలు చూసుకుంటూ ఉండాల్సిందే.